తమ న్యాయమైన 12 డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం ఆగదని ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. దశలవారి ఉద్యమంలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు ఉద్యోగ కార్మికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి విడనాడి తక్షణం తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేనిపక్షంలో ఎదురయ్యే పరిణామాలకు యాజమాన్యమే బాధ్యత వహించాలని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఎందుకంటే వచ్చేటువంటి ఆదాయంలో కంపెనీకి 7 నుంచి 9 శాతం మాత్రమే ఉద్యోగుల జీతాలకు ఖర్చు అవుతోంది. మిగిలిన శాతం కూడా ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు, పనిముట్లు కొనుగోలు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్లో జరిగేటువంటి అవకతవకల వల్ల, మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయాల వల్లే నష్టాలు జరుగుతాయని తెలియజేస్తున్నాం. అడుగుతున్నవన్నీ చాలా న్యాయమైన కోరికలే. కాబట్టి ఒక్కసారి గొప్ప మనసుతో దయచేసి రేపు వరకు ఈ రిలే నిరాహార దీక్ష చేస్తాం. ఈరోజు రేపు తర్వాత నుంచి మనం వర్క్ టు రూల్ అనేది చేస్తున్నాం. ఈవినింగ్ 5 తర్వాత మా ఎంప్లాయీస్ అందరూ కూడా వర్క్ టు రూల్ అంటే 5 తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం డ్యూటీస్లో అటెండ్ అవ్వడానికి లేదు. ఆ తర్వాత ఏదైనా బ్రేక్ డౌన్ అలాంటి వచ్చింది అనుకోండి, తర్వాత రోజు మళ్ళీ పొద్దున ఆఫీస్ అవర్స్ వరకు కూడా కన్జ్యూమర్స్ అందరూ ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి దయచేసి అంతవరకు లేకుండా ఈ లోపలే గొప్ప మనసుతో దయించి మా కోరికలన్నీ వాళ్ళు చాలా సామరస్యంగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరినీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో అందరినీ నేను పర్మనెంట్ చేస్తాను. దశలవారి కానీ హామీ ఇవ్వడం జరిగి ఉండాలి. మరి మేనేజ్మెంట్ ఏ విధంగా మా యొక్క ఉద్యోగుల కోరికలను పైకి పంపించిందో తెలియదు. డేటా మాకైతే పర్మనెంట్ చేయలేదు. 25,000 మంది కార్మికులు ఈ రోజున 15,000 రూపాయలతో వెట్టి జాగిరీ చేస్తున్నారు. 2018లో ఉండే డిస్ట్రిబ్యూషన్ లాసెస్ కన్నా ఇప్పుడు 1% మేము తగ్గించగలిగాం. కాబట్టి ఆ లాసెస్ తగ్గించిన దానికైనా మాకు పిఆర్సీ కల్పించాలా, మాకు డిఎలు విడుదల చేయాలని ఈరోజు మేనేజ్మెంట్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాం. అలాగే రేపు వాళ్ళు స్పందించకపోతే రేపు ఇతరతర కార్యక్రమాలు చేసి ఇక మొత్తము సమ్మించిపోయే కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి దీనికి పూర్తిగా మేనేజ్మెంట్ వారు బాధ్యత వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.